రాష్ట్రంలో ఏ వర్గానికి కేసీఆర్ న్యాయం చేయలేదని విమర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కల్లకుంట్ల ఫ్యామిలీనే కోటీశ్వర్లయ్యారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి సీఎం పాలన చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలను పర్యటించారు వివేక్. బీజేపీ జెండాలు ఆవిష్కరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. గొల్లపల్లి మండలంలోని 13 గ్రామాల్లో పర్యటిస్తూ జెండా ఆవిష్కరణలు చేసి బైక్ ర్యాలీలు ప్రారంభించారు. గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వివేక్. శ్రీరాములపల్లె గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణకు వెళ్లిన వివేక్ కి గ్రామస్తులు నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతులను కోటీశ్వరులు చేస్తానన్న సీఎం వేల కోట్లు కుటుంబ సభ్యులు సంపాదించుకున్నారని విమర్శించారు వివేక్. రాష్ట్రంలో మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టుల్లో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు తగ్గిస్తే కేసీఆర్ పైసా కూడా తగ్గించలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి సీఎం పాలన చేస్తున్నాడని ఫైర్ అయ్యారు వివేక్. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద రాష్ట్రం వచ్చింది, మంచి రాష్ట్రం, మంచి అభివృద్ధి చేస్తున్నామని అనుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఈ చిన్న రాష్ట్రాన్ని దోచుకొని సొంత ఆస్తులు పెంచుకొని కుటుంబ సభ్యులకు పోస్టు నిధులు ఇచ్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అవునా? అవినీతిలో అన్నిటికన్నా ఎక్కువ ఉందంటే ఇసుక దండల కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ ధరణి కోటలు అన్నాడు, ఇసుక దంత అన్నాడు, ఇవన్నీ దందాలే కదా. అలా బిడ్డలేమో లిక్కర్ స్కామ్ లో ఉన్నది. ఏం చేసిందేమా అది చేస్తారమ్మా ఆడవాళ్ళు. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరెంటు బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని మహిళలు వివేక్ తో గోడు చెప్పుకున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహించడంతో బతుకు భారంగా మారిందని తమ బాధను చెప్పుకున్నారు గౌడ్లు. పెట్రోల్ ధరలు తక్కువ 20 రూపాయలు తక్కువ చేస్తే ఈ మన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధర లేదు మన పెట్రోల్ డీజిల్ ధర 10 రూపాయలు ఎక్కువ అంటే మన ప్రజలను 10 రూపాయలు లీటర్ కి పీడిస్తున్నాం. ముఖ్యమంత్రి ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిర్వసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా అన్యాయమే. కొట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా కొట్లాడుతున్నప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరవడం లేదు. ఆయనకు కేవలము కొడుకు బిడ్డ ఇవే. ఏ స్కామ్ అయినా కూడా చూసుకుంటే దాంట్లో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో చెయ్యి ఉన్నది వాళ్ళకు. మనమందరం కూడా ఈ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రజలకు విశ్వాసం ఇప్పియాలి. 9 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కేసీఆర్ న్యాయం చేయలేదని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. కల్వకుంట్ల ఫ్యామిలీనే కోటీశ్వరులు అయ్యారని మండిపడ్డారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ పెట్టి కొడుకుని కింద ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రధానమంత్రి అవుతారంట. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ముఖ్యమంత్రి ఈ దేశాన్ని ఏం చేస్తారో మీరు ఆలోచించాలి. ఒకవైపు ప్రధానమంత్రిగా తండ్రి చేస్తారంట, కొడుకేమో ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తారు. ఇటువంటి ప్రభుత్వం అవసరమా మనకు? ఇటువంటి పార్టీ అవసరమా మనకు? పైసలు ఇచ్చి ఓటేపించుకుంటాడంట. మనం కూడా ఆలోచించాలి. ఈ పైసలు మనవి, మన పైసలు మనకిచ్చి మన ఓటేసుకొని మళ్ళా మనని దోచుకోనికే ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క కుటుంబానికి 25 లక్షల జీతం అంటే మీరే ఆలోచించుకోవాలి. పార్టీకి ప్లేన్ ఉన్నాడు. 400 కోట్ల రూపాయలు పెట్టి చిన్న రాష్ట్రం పార్టీకి ప్లేన్ ఉన్నాడంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని పైసలు? అన్ని అవినీతి పైసలు, అన్ని మన పైసలు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి. మా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇల్లు కట్టించినారో, ఇంటి ఇంటికి నీళ్ళు ఇచ్చినారో, మన కోవిడ్ టైంలో చాలా మంది ప్రజలు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బిల్లు, హాస్పిటల్ బిల్లు చాలా పెరిగినాయి. అప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమి సౌకర్యము మన ప్రజలకు ఇవ్వలేదు. కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్మాన్ భారత్, దాంట్లో 5 లక్షల వరకు మీరు ఏ ట్రీట్మెంట్ అయినా కానీ
కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ తీసుకోవడం జరిగింది. నేను పోయిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 5 లక్షల్ని మీరు 10 లక్షలు చేయాలని చెప్పి అక్కడ నేను కోరడం జరిగింది. ఈసారి కూడా ఇదే విషయం లేవనెత్తున్నాను. అయితే అక్కడ ఏమన్నారంటే గుజరాత్ లో ఆల్రెడీ మేము భారతీయ జనతా పార్టీ అక్కడ మాటిచ్చినాము, మీరు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మీరు 5 లక్షలు కాంట్రిబ్యూట్ చేసి మన ప్రజలకు 10 లక్షల వరకు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ ఖర్చుల కోసము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆలోచన ప్రకారంగా మనకు లాభం పొందేలాగా ఈ ఆయుష్మాన్ భారత్ కల్పించడం జరిగింది. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, కేంద్ర నిధులు రావట్లేదు అంటున్నారు, కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 70,000 కిలోమీటర్లు ఇంతకు ముందు ఈ 70 సంవత్సరాలలో 70,000 నేషనల్ హైవేస్ కట్టించారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో 60,000 కిలోమీటర్లు కట్టించడం జరిగింది. అంటే మన రాష్ట్రానికి 100,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు రావడం జరిగింది. మనమందరం గమనించాలి, ఈ గ్రామంలో అన్ని పంచాయతీలలో ఏదైతే నిధులు వస్తున్నాయో కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారానే మనకు నిధులు వస్తున్నాయి. ఇప్పుడే నేను అక్కడ బోయినపల్లి గ్రామంలో మాట్లాడేటప్పుడు మహేష్ చెప్పినాడు, ఏమని సార్ ఇక్కడ మన గొల్లపల్లిలో ఒక మినీ స్టేడియం తెచ్చేది అవసరం ఉంది, ఒక గురుకులు తెచ్చేది అవసరం ఉన్నదని చెప్పి వారు ఇక్కడ అగ్రిగేషన్ చేస్తున్నారు. నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీ అందరికి విశ్వాసం చూపిస్తున్నాను, మనము కేంద్రం నుంచి మినీ స్టేడియం అయినా కానీ గురుకులైనా కానీ ఫండ్స్ తెచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. కానీ దానికి ఒక కండిషన్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వము దీన్ని రికమెండ్ చేసి ఢిల్లీకి పంపిస్తే కేంద్రం నుంచి నిధులు డెఫినెట్లీ శాంక్షన్ చెప్పిస్తారను. మీరందరూ కూడా ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి పైన ఎమ్మెల్యే గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి రికమెండేషన్, ఎందుకంటే కేంద్రంలో స్కీమ్ ఉంది మనం మినీ స్టేడియం కట్టుకోవచ్చు, మీరు ఈ ప్రపోజల్ పంపించాలని చెప్పి మీ అందరికి మా లోకల్ నాయకులకు నేను కోరుతున్నాను. ఇంకొక విషయం, మన ముద్రాల్లో చిన్న వ్యాపారులందరూ కూడా 5 లక్షల వరకు మీకు ముద్రా లోన్స్ కేంద్రం నుంచి లభిస్తుంది. మీరందరూ కూడా ఇక్కడ ఎవరికైతే ముద్రా లోన్స్ అవసరమో మీరందరూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే, నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి మొన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో కూడా నేను ఈ విషయం లేవనెత్తున్నాను. మా తెలంగాణలో ఎక్కువ నిధులు ఈ ముద్రా లోన్స్ లో ఇవ్వాలి, మేము అప్లికేషన్ పెట్టుకుంటామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మీరు ఇది మన పని అని చెప్పి మీరు ప్రజల దగ్గర వెళ్ళి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేస్తే దాన్ని శాంక్షన్ చేయించే బాధ్యత కూడా మనది ఉండదని చెప్పి మీ మనకి అందరూ కూడా చెప్పారు. మనకు ఇప్పుడే ఇంతకుముందు చెప్పినాను, ఈ రాష్ట్రంలో అవినీతిలో మునిగిపోయినాడు కేసీఆర్. మనం చూస్తున్నాం ఈ కాళేశ్వరంలో 30,000 కోట్ల ప్రాజెక్ట్ ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. మిషన్ బగర్జలో ఇంటింటికి నల్ల అన్నాడు, 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. ఏమైనా